Service rules, Mukhyamantri garu adhikaramloki raagane, mammulni andarini pilichi moodu rojulallo service rules istharu. Upadhyaya sanghalu, aa rojuna MLC memantha vellam. Moodu rojulu meeku service rules istha, meeru ibbandi padaddu, eppudikappudu promotionlu vastayi annaru. Kaani intavaraku service rules levu, promotion levu. High schoolallo, ప్రపంచ మహాసభలలో హిందీ గ్రేడ్ వన్ భాషా పండితులు, తెలుగు గ్రేడ్ వన్ భాషా పండితులు నేను మంజూరు చేస్తాను, త్వరలో ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారా లేదా లాల్ బహదూర్ స్టేడియంలో? అంటే ఆ లెక్కను ఎన్ని రావాలా? 10,000 భాషా పండితుల పోస్ట్ రావాలా? ఒక హిందీ భాషా పండితుడు ఒక తెలుగు భాషా పండితుని పట్టుకున్నా, ఉర్దూ భాషా పండితుడు ఒక్కని పట్టుకున్నా 10,000 భాషా పండితులు ఉన్నత పాఠశాలకు రావాలి. విచిత్రం ఏంటంటే గ్రేడ్ 2 భాషా పండితుడే ఇన్నేళ్ళ నుంచి గ్రేడ్ 1 భాషా పండితుడి యొక్క సబ్జెక్టును బోధిస్తూ ఉన్నాడు. ఇది వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. డ్రాయింగ్ టీచరు, క్రాఫ్ట్ టీచరు మంజూరే రిటైర్డ్ అయిపోయిన ఎప్పుడో ఇంతవరకు వాటి భర్తీ లేదు, నిజమా కాదని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతే మా భారతం ఉంది. ఇప్పటికైనా నిజంగా ఈ పోస్టులు భర్తీ చేసి పాఠశాలను బలోపేతం చేసి విద్యా ప్రమాణాలు పెంచాలని చెప్పి బీజేపీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఇంకొక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ విషయంలో గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 1061. 1061 జీవో ప్రకారం వాళ్ళ అపాయింట్మెంట్ చేసుకోమని చెప్పింది. కానీ ఇంతవరకు ఎందుకు అపాయింట్మెంట్ చేయలేదు? ఈయన అసెంబ్లీలో బయట మిగతా ప్లేసెస్లో జోనల్ సిస్టమ్ అడ్డం వచ్చింది, లేకపోతే ఇంకోటి అవసరం అడ్డం వచ్చింది అని అంటారు. యూనివర్సిటీలో ఉండేటువంటి ఖాళీలను భర్తీ చేయటానికి నీవిచ్చినటువంటి 1061 జీవో ప్రకారం ఎందుకు అపాయింట్ చేయలేదు అని నేను అడుగుతున్నాను. దానికి ఇంకో కారణం ఏం చెప్తున్నాడంటే, ఈడబ్ల్యూఎస్ స్కీమ్ సెంట్రల్ది తీసుకొచ్చినటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి అడ్డం వచ్చిందని అన్నారు. ఒకవేళ అదే కనుక అడ్డం వచ్చినట్లయితే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ వీటన్నిటిలో రిక్రూట్మెంట్ అయ్యి అవన్నీ స్మూత్గా నడుస్తున్నప్పుడు నీకెందుకు అడ్డం వచ్చిందని నేను అడుగుతున్నాను. నీకు అసలు బుద్ధి చక్కగా లే, ఆలోచన చక్కగా లేక దుర్బుద్ధితో ఉన్నావు కాబట్టి ఈ యొక్క అన్ఎంప్లాయిడ్ యూత్ని వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం వాళ్ళకి ఇయ్యటం ఇష్టం లేదు కాబట్టే ఈ రకమైనటువంటి తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మరొకసారి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగ యువకులకి ఈ ప్రభుత్వం చేసేటువంటి మోసాన్ని గుర్తించండి. రాబోయేటువంటి ఎన్నికల్లో కోచింగ్ సెంటర్స్ పేరు మీద ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉచితంగా వసతిస్తాం, బువ్వ పెడతామనేటువంటి దీంట్లో నెమ్మది నెమ్మదిగా మీ యొక్క వివరాలన్నీ సేకరించి వాళ్ళను క్యాడర్ కింద తయారు చేసుకోబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ క్యాడర్ లేరు కాబట్టి, ఊర్లలో క్యాడర్ లేరు కాబట్టి. నీకు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే 33 జిల్లాల్లో అవసరం ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయండి. ఆ రకంగా ఈ యొక్క నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. తర్వాత షెడ్యూల్ ప్రకటించండి. ఫలానా రోజు వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ఫలానా రోజు ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమినరీస్ ఇప్పుడు ఉంటాయి, మెయిన్స్ ఇప్పుడు ఉంటాయి, టెట్ ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుందని చెప్పి షెడ్యూల్ ముందు ప్రకటించండి. షెడ్యూల్ ప్రకటించడానికి మీకేం ఇబ్బంది? టీచర్స్ యొక్క సర్వీస్ రూల్స్ ఫామ్ చేయడానికి మీకేం ఇబ్బంది? కాబట్టి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం, కుట్రపూరితమైనటువంటి ప్రభుత్వం అసెంబ్లీని కూడా అగౌరవపరిచేటువంటి విధంగా అబద్ధాలు
ప్రచార అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చేసేటువంటి ప్రభుత్వం తప్ప ఇది ఇంకోటి కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమా జాయినింగ్స్ ఫ్రెండ్స్? రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వాతావరణం బాగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలి, ఈ చంద్రశేఖరరావు అబద్ధాల ముఖ్యమంత్రి, అవాస్తవాల ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకొరకు అనేక మంది యువకులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, మేధావులు పార్టీలో చేరాలి, ఈ పార్టీకి సహకరించాలి, పార్టీని బలోపేతం చేయాలి, మోడీ నాయకత్వాన్ని బలపరచాలి, మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ కూడా రావాలి అనేటువంటి దాంతో అనేక మంది బీజేపీని అప్రోచ్ అవుతున్నారు. కాబట్టి ఈ అప్రోచ్ అయ్యేటువంటి వాళ్ళను ప్రాసెస్ దీంట్లో ప్రాపర్గా పార్టీలకు ఆహ్వానించి వాళ్ళకి సరి అయినటువంటి పని కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు నాయకత్వంలో స్వామిగౌడ్ గారు, మాజీ మంత్రులు రవీంద్ర నాయక్ గారు, చంద్రశేఖర్ గారు, మేయరు, ఎక్స్ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్సీ డాక్టర్ రాజేశ్వరరావు గారు, రాణి అనురాధ గారిని, రామచంద్రరావు గారిని కమిటీ వేశారు. చాలామంది అప్రోచ్ అవుతున్నారు. జిల్లాల ప్రెసిడెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకునేటువంటి ప్రాసెస్ తయారైంది. ఇప్పుడు మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎవరెవరైతే మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలనుకుంటున్నారో, బీజేపీని బలపరచాలనేటువంటి ఆలోచనతో బీజేపీలో చేరాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా మమ్మల్ని, మా సభ్యులను ఎవరినైనా అప్రోచ్ కావచ్చని, దీంట్లో ఎవరికి ఏ రకమైనటువంటి రిజర్వేషన్స్ లేకుండా పార్టీ బలోపేతానికి, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వానికి బలపరచాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు, బుద్ధిజీవులు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను వచ్చినటువంటి వాళ్ళందరినీ ప్రాసెస్ చేసి వాళ్ళను జాయిన్ చేసేటప్పుడు చెప్తాము. ముందుగా చెప్తే దాని యొక్క నెగిటివ్ పబ్లిసిటీ ఉంటుంది కానీ పాజిటివ్గా ఉండదు. కాబట్టి మేము ఆ రకంగానే నిర్ణయం తీసుకుందాం. ముందు చెప్పొద్దు, అందరినీ డిసైడ్ చేసినాకనే పబ్లిక్ పత్రిక రూపంలో చెప్పాలనుకున్నాం. పెద్ద తలకాయలు, చిన్న తలకాయలు అన్నీ ఉన్నాయి, లేకుండా కాదు, ఉన్నాయి ప్రాసెస్. ఏమమ్మా? లే, పాదయాత్రలలో చాలా చేరికలు ఉంటాయి. పాదయాత్ర టైంలో ఉంటాయి, మిగతా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆ సమయాన్ని బట్టి, అందుబాటులో ఉన్నటువంటి దాన్ని బట్టి వర్కౌట్ చేస్తాం. థ్యాంక్ యూ.